హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే, నన్ను మీరు అందరూ రిపీటెడ్గా అడుగుతున్న హోమ్ టూర్లో ఒక పార్ట్ చూపించబోతున్నాను. సో హోమ్ టూర్ Part-4 అన్నమాట ఇవాళ. అండ్ అది చూపించి అలానే ఇవాళ నైవేద్యాలు, వాటి సింపుల్ రెసిపీస్ అండ్ అమ్మవారి పూజ కూడా మీకు చూపిస్తాను. సో పూజ అండ్ నైవేద్యాలు కొంచెం షార్ట్ చేసేసుకొని హోమ్ టూర్ కొంచెం క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను మీరు అడుగుతున్నట్టే. సో అదనమాట ఇవాళ వీడియో. సో ఇవన్నీ చేసేటప్పటికి కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు, నాకు దాని గురించి ఆల్రెడీ ఇప్పటి నుంచే టెన్షన్గా ఉంది. సో నేను ఇవన్నీ అయితే ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసేస్తాను. చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో మనం ఇవన్నీ అయితే స్టార్ట్ చేద్దాం రండి. నేను చక్కెర పొంగల్కి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అండ్ ఇదే కప్ మెజర్మెంట్తో 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. సో ఇది 1/2 కప్, ఇది 1.5 కప్ రైస్. సో ఇది మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని నేను చెప్పిన 1/2 కప్ ఆఫ్ పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఫస్ట్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు అయితే రోస్ట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకే నేను చెప్పిన 1.5 కప్ రైస్ కూడా యాడ్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకుందాం. సో నేను రైస్ అండ్ పెసరపప్పుని వాష్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవడమే. సో పెసరపప్పు అండ్ రైస్ నాకు క్వాంటిటీ 1.35 కప్ వచ్చింది. సో 3.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో సేమ్ కప్తో నేను 3.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసుకోవడమేనండి. మనం హై ఫ్లేమ్లోనే 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం యూజువల్గా సిమ్లో పెట్టినట్టేం పెట్టుకోవాల్సిన లేదు. మనకి రైస్ అండ్ పప్పు ఉడికే లోపు నెక్స్ట్ నైవేద్యం శనగలు పెడదాం అనుకున్నాము. సో ఓవర్ నైట్ శనగలు సోక్ చేసి పెట్టుకున్నామండి. మార్నింగ్ ఇంకా ఇప్పుడే వాష్ చేసేసుకుని పెట్టుకున్నాను. సో ఇది ఉడికే లోపు మనం ఇది కూడా కుక్కర్లో పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి రైస్ అండ్ పప్పు కూడా 5 విజిల్స్ వచ్చేసాయండి. నేను ఆఫ్ చేసేసాను. స్టీమ్ పోయి మనం మళ్ళీ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకునే లోపు పాకం చేసుకుందాము. అయితే మనం తీసుకున్న మెజర్మెంట్స్ అంటే 1.35 కప్ రైస్ అండ్ పప్పుకి సేమ్ కప్తో 1 కప్పు బెల్లం అండ్ 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ మనం డైరెక్ట్గా మన రైస్లోనే యాడ్ చేసేసుకోవచ్చు, బట్ బెల్లం మాత్రం మనం కరిగించుకోవాలి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం బెల్లం కరిగించుకోవాలి అంటే జస్ట్ కరిగితే సరిపోతుంది, అట్లా ఉంచుకుంటాం కదండి. అలా కాకుండా చక్కెర పొంగల్కి ఏంటంటే బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక మరుగు రానివ్వండి. ఒక మరుగు వచ్చిన తర్వాత మీరు ఆఫ్ చేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. మనకి బెల్లం కరిగిపోయిన తర్వాత ఇట్లాగా బాయిల్ రానిచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు నేను మనకి బెల్లం కూడా కరిగిపోయి మరిగిపోయింది, నేను ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసేసుకున్నానండి. మళ్ళీ నేను సిమ్లో పెట్టుకున్నాను. పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి నేను చెప్పిన 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి షుగర్ కూడా కరిగిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి బెల్లం పాకం వేసుకుంటున్నాను. డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసి వేసేసుకుంటున్నాను. సో ఎక్కడ లంప్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి చూసుకోండి. మనం బెల్లం పాకం కూడా వేసుకున్న తర్వాత నేను చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నానండి. సిమ్లో మనకు కొద్దిగా సేపు ఇది ఉడకాలి. సో ఇది ఉడికే లోపు మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి అవి ఫ్రై చేసుకుందాం. నేను రఫ్లీ అరౌండ్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకొని ఇందులోకి క్యాష్యూస్ వేసుకున్నానండి. సో ఇందులోకి మనం ఎండు కొబ్బరి వేసుకోవాలి. చక్కెర పొంగల్ అనగానే మనకి ఎండు కొబ్బరి కంపల్సరీ అండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇది కూడా మనం నెయ్యిలో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సో మనకి క్యాష్యూస్ అండ్ ఎండు కొబ్బరి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి అండ్ క్యాష్యూ నట్స్ అయితే మనకి ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్
సో ఇప్పుడు మన చక్కెర పొంగల్లో మన అకేషనల్ గా ఇది తిప్పుతూ ఉండాలండి లేదా అడగంటిపోతుంది సో ఇప్పుడు చక్కెర పొంగల్లోకి నెయ్యి తో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం చివరిగా ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి శనగలు కూడా ఉడికిపోయాయి సో శనగలు కూడా తాళం పెట్టేసుకుంటే నైవేద్యాల పని అయితే అయిపోతుంది అదనమాట మన చక్కెర పొంగలి సో మన అమ్మవారికి పెట్టుకునే చక్కెర పొంగలి అండ్ శనగలు ప్రసాదం పళ్ళు అన్నీ అయితే నేను రెడీ చేసేసుకున్నాను నేనైతే వెళ్ళి ఇప్పుడు పూజ చేసుకుంటాను బట్ ఇవాళ వీడియోలో ఆ క్లిప్పింగ్స్ ఏవి యాడ్ చేయట్లేదండి నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మీకు అమ్మవారిని చూపిస్తాను అండ్ నాకు ఒక చిన్న పాట కూడా ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లోనే ఒక పార్ట్ కూడా చూపించాలని చెప్పాను కదా సో వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇవాళ అవి ఏమీ చూపించట్లేదు మీకు సో జస్ట్ రెసిపీస్ ఇంక్లూడ్ చేద్దామని ఇంతవరకు చూపించాను అండ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని ఒకసారి చూపిస్తాను ఇవాళ అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇస్తున్నారండి మన అలా అమ్మవారికి ఇష్టమైన పింక్ కలర్ డ్రెస్తో అమ్మవారిని అలంకరించుకొని అలానే అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి ప్రసాదంగా పెట్టుకున్నాము శనగలు కూడా పెట్టుకున్నాము దీపారాధన అయితే అయిపోయిందండి అదండి ఇవాళ అమ్మవారి అలంకారం నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న పాట మహాలక్ష్మి అష్టకం పాడుకుందామండి నమస్తే స్తో మహామాయే శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే ే గరుడారూడే కోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరీ సర్వ దుఃఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇవాళ మా ఇంట్లో ఒక పార్ట్ హోమ్ టూర్ పార్ట్4లో మీకు చూపిస్తానని చెప్పాను కదా సో ఏం చూపించబోతున్నానంటే మాది ఫ్రంట్ ఇంటి ఎంట్రన్స్ ఎలివేషన్ అండ్ మా గేట్ ఎలా డిజైన్ చేయించుకున్నాము కింద మా పార్కింగ్ ఏరియా ఎలా ఉంటుంది అండ్ మా పార్కింగ్లో ఏముంటాయి మా ఏరియా ఎంత ఏ ఫేసింగ్ ఇవన్నీ చాలా డౌట్స్ అడిగారు సో ఇవన్నీ చెప్తాను అండ్ మాకు పైకి వెళ్ళిన తర్వాత మా ఇంటి ఎంట్రన్స్ లాబీ వరకు ఎలా ఉంటుందో అన్నీ ఈ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను నేనైతే యాక్చువల్లీ మా ఇల్లు మొత్తం అంతా ఒక 2 వీడియోస్లో అయితే కవర్ చేద్దామని అనుకున్నానండి కాకపోతే నాకు రిపీటెడ్గా వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలా అయితే పూజ రూమ్ కిచెన్ ఇట్లా విడివిడిగా చూపించి క్లియర్గా మెటీరియల్స్ ఏంటి ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో అలానే ఎక్స్ప్లెయిన్ చేయండి మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము మాకు యూజ్ అవుతుంది అని చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి ఇన్స్టాలో వస్తున్నాయి కమెంట్స్ పెడుతున్నారు సో అందుకని మనం చేసే వీడియో యూస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను మల్టిపుల్ వీడియోస్ మల్టిపుల్ పార్ట్స్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో అయితే నేను మీకు ఇవి చూపించబోతున్నాను సో ఇప్పుడు మనం చూసేద్దాం ఎలా
ఇదేంటంటే మా ఇంటిది అవుట్ సైడ్ లుక్ అండి. సో అట్లా ఉంటుంది. అటువైపు ఒక చిన్న సర్వీస్ గేట్ ఉంటుంది అండ్ ఇదేమో మన మెయిన్ గేట్ అన్నమాట, కార్ గేట్ అది. అండ్ అలాగా మనం పైకి వెళ్తే మా ఇంటి పేరు సాయి సదన్. అది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ, సెకండ్ ఫ్లోర్ బాల్కనీ అండ్ టెర్రస్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ ఏమో పైన స్టోన్ క్లాడింగ్ అండ్ ఒక ఐరన్ చెట్టు అండ్ కింద వచ్చేసరికి సిఎన్సి కట్టింగ్ అండ్ ఇటువైపు కాంపౌండ్ వాల్ బయట అట్లాగా ప్లాన్స్ అన్నమాట. సో అది మా మునగ చెట్టు, బాగా పెద్ద పెద్ద పొడుగు కాయలు వస్తాయండి. సో మనకి బయట అవుట్ సైడ్ లుక్ అయితే అట్లా ఉంటుంది, సిఎన్సి కట్టింగ్ అండ్ పైన అది గోల్డ్ కలర్ పెయింట్ చేసి ఉంటుందండి ఆ ట్రీ. సో అట్లా ఉంటుంది మన అవుట్ సైడ్ ఎలివేషన్ అంతా. సో ఇది మా మెయిన్ గేట్ అండి, కార్ గేట్ ఇది. ఈ గేట్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ ఆన్ ఆర్డర్ చేయించుకున్న గేట్ అండి. మీకు ఇక్కడ కనిపించే ఈ వుడ్ లాగా ఉన్న ఫినిష్ ఏంటంటే దీన్ని హెచ్పిఎల్ షీట్ అంటారు. ఇది మనకి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, మనకి వుడ్ ఫినిష్ ఉంటుంది బట్ మనకి ఇది ఉబ్బడం అట్లాంటివి ఏమీ లేకుండా చాలా నీట్గా ఎలిగెంట్గా ఉంటుంది అన్నమాట. దీన్ని హెచ్పిఎల్ షీట్ అంటారు. అండ్ ఇదంతా కూడా స్టీల్ కార్వింగ్ అండి, మన ఎంఎస్ స్టీల్తో కార్వింగ్ చేయించుకున్నాము. ఇదంతా ఆన్ ఆర్డర్ చేయించుకుని ఇది ముంబై నుంచి వచ్చిందండి ఇక్కడికి. అండ్ ఏంటంటే ఈ పర్టికులర్ డిజైన్ ఎందుకు అంటే మీరు పైన చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది, మా మెయిన్ డోర్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఒక కంటిన్యూటీ ఉండాలి కింద నుండే అన్నట్టు మేము మెయిన్ డోర్కి అయితే ఏ డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ మా మెయిన్ గేట్ పైన కూడా మేము చేయించుకున్నాం. సో ఇది ఇట్లాగా ఈ సెమీ సర్కిల్ షేప్ ఉంటుంది అండ్ ఈ ఫ్లో అంతా కూడా ఇట్లా వస్తుంది, ఈ కంటిన్యూటీ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ లోపలికి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసరికి మన చిన్న సర్వీస్ గేట్ అండి, ఇటువైపు స్టెప్స్ ఉంటాయి, రండి. వచ్చేస్తే ఇట్లా ఉంటుందండి మొత్తం. ఇదంతా మా పార్కింగ్ ఏరియా అన్నమాట. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ కింద మేము ఎవరో ఉండము, కింద మాత్రం 3 రూమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటో నేను చెప్పే ముందు మాది ఇల్లు అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. అండ్ ఏరియా వచ్చేసరికి 5 సెంట్స్ మీద కొంచెం ఎక్కువ, 264 స్క్వేర్ యార్డ్స్ మాది ఏరియా అయితే అండ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మాది. సో ఇదంతా మాది కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. కంఫర్టబుల్గా 4 కార్స్ పడతాయి అండి. సో ఇప్పుడు మీకు ఏరియా చూపించాలన్నట్టు మొత్తం బయట పెట్టించేసి మీకు ఇట్లా చూపిస్తున్నాను. సో ఇదైతే ఇలా ఉంటుంది. అండ్ మేము కింద వాడిన పార్కింగ్ ఇది వచ్చేసరికి టైల్స్ అండి, పార్కింగ్ టైల్స్ అంటారు. సో ఇలా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అయితే. అండ్ నెక్స్ట్ పిల్లర్స్ ఉన్నాయి కదా, సో మొత్తం మనకి ఈ పిల్లర్స్ వచ్చేసరికి మేము శాండ్ స్టోన్ అంటారండి. ఇది గ్రానైట్ కాదు, ఇది శాండ్ స్టోన్ అంటారు. సో అన్ని పిల్లర్స్కి కూడా మేము శాండ్ స్టోన్ వాడాము. అండ్ ఇట్లాగా ఇంకా బ్లాక్ బార్డర్స్ ఇచ్చేసుకొని సెంటర్ గ్రూవింగ్ చేయించుకున్నాము డిజైన్ అయితే. దగ్గర చూపించు లక్ష్మి. సో ఇట్లా మనకి సెంటర్ గ్రూవింగ్ ఉంటుందన్నమాట. సో అన్ని పిల్లర్స్ కూడా మనకి ఇలానే ఉంటాయి. అండ్ ఇటువైపు వస్తే కనుక మనకి ఎంట్రన్స్లో కొంచెం ఇటు సైడ్కి మనకి ట్యాప్స్ ఉంటాయి. సో మేము అన్ని వాల్స్కి, పార్కింగ్లో ఉన్న అన్ని వాల్స్కి కూడా ఇట్లాగా టెరకోట కలర్ వేయించుకొని ఇట్లాగా ముగ్గు డిజైన్ అట్లా పెయింటింగ్ చేయించుకున్నాం, మీకు మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ వాటర్ ఏరియా కదా అన్నట్టు మేము కొంచెం సింబాలిక్గా ఉంటుందని సో ఆ కుండ అండ్ అమ్మాయి బొమ్మ అట్లాగా పెయింట్ చేయించుకున్నాము. సో ఇది ఈ ఏరియా. అండ్ ఈ పైన జస్ట్ హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకున్నాము. అంటే 4 వైపులా సందుల్లాగా వదిలేసుకున్నాము. అండ్ ఎక్కడ కుదిరితే అక్కడ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి మనకు అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ ఎక్కడైతే లేవో అంతవరకు మేము కాంక్రీట్ చేయించకుండా మట్టి నేలకు వదిలేసామన్నమాట. సో మొత్తం అన్ని వైపులా కూడా మొక్కలు ఉంటాయి. సో అవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ వాల్స్ చూడండి, మొత్తం అంతా కూడా టెరకోట పెయింటెడ్ అన్నమాట. సో కొంచెం మనకి లోపలికి రాగానే కొంచెం పీస్ఫుల్గా కామింగ్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కోసం అని చెప్పి ఇట్లా వేయించుకున్నాము. ఇటువైపు ఇలా ఉంటుంది. అండ్ ఇట్లా వస్తే కనుక ఇది మా సెంటర్ వాల్ అన్నమాట. ఇదేంటంటే మా లిఫ్ట్ అండి, లిఫ్ట్ వాల్ ఇది. సో ఇప్పుడు కార్స్ ఏమీ లేవు అంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ కానీ అట్లా ఉన్నప్పుడు ఎటు ఇలా ఖాళీగానే ఉంచుతాం కదా. సో ఎంట్రన్స్ అవ్వంగానే మనకి ఇది వాల్ బాగా హైలైటెడ్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది హైలైట్ చేసుకోవడం కోసం మేము సేమ్ శాండ్ స్టోన్తోనే అంటే సేమ్ థీమ్ కంటిన్యూ చేస్తూ ఇట్లాగా డిజైన్ చేయించుకున్నాము. ఈ జిగ్జాగ్ డిజైన్ కొంచెం అపియరెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఎంట్రన్స్లో రాగాలనే.
సో ఇది వచ్చేసరికి ఈ వాల్ అండి, ఇది మా లిఫ్ట్ వాల్. సో ఇట్లా వచ్చేస్తే, సో ఇదేంటంటే హోమ్ లిఫ్ట్ అండి, సన్ రైజ్ వాళ్ళదే ఇది. ఇదేంటంటే కింద నుండి మాకు ఇంటి లోపలికి ఉంటుంది అన్నమాట. సో సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి మాకు ఈ లిఫ్ట్ వచ్చేసి బయోమెట్రిక్ లిఫ్ట్ అన్నమాట. బయట వాళ్ళు ఎవ్వరూ కూడా మాకు ఇంటి లోపలికి రావడానికి ఉండదు. ఓన్లీ మా వరకే ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇచ్చుకున్నాము. సో మేము పెడితేనే ఈ డోర్ అనేది ఓపెన్ అవుతుంది, మా పిల్లలకి కూడా ఇది ఓపెన్ అవ్వదు. సో ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మేము బయోమెట్రిక్ యాక్సెస్ పెట్టించుకున్నాము. సో బయట వాళ్ళు కింద నుంచి ఎవరు కూడా పైకి రాలేరు. సో ఎవరు వచ్చినా కూడా మాకు ఆ స్టెప్స్ మీద నుండి రావాల్సిందే. ఇది కంప్లీట్లీ నాట్ ఫర్ అవుట్సైడర్స్ అన్నమాట. లిఫ్ట్ వచ్చేసి సెంటర్లో ఉంటుందండి, ఇంటి మొత్తానికి సెంటర్లో ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఏరియా అన్నమాట. మూడు వైపులా కూడా మొక్కలు ఉంటాయి. సో మీరు చూడండి, జస్ట్ ఊరికే అట్లా ఒక చూపిస్తాను. మాకు ఒక అరటి చెట్టు ఉంది వెనకమాల, మా అరటి గెల వచ్చింది ఒకటి అండ్ అరటి పువ్వు. సో ఈ అరటి పువ్వుతో కూడా మీకు త్వరలో ఒక రెసిపీ అయితే చూపిస్తాము. అండ్ ఇటంతా, సో ఇదంతా సందు అండి. ఇటువైపు ఇటువైపు ఒక సపోటా చెట్టు ఉంది. అండ్ ఇది మ్యాంగో అండి, మామిడి చెట్టు. కొబ్బరి చెట్టు కూడా ఉంది, కొబ్బరి చెట్టు ఉంది. అండ్ ఇదిగోండి ఇటువైపు ఒకటి ఉంది. సో ఇది ఇంకొక వైపు సంద అన్నమాట. సో ఇట్లాగా ఆ వాల్స్ అన్నిటికీ ముగ్గులు ఉంటాయి. అండ్ ఈ రూమ్ వచ్చేసరికి మా డాడీకి ఇంట్లోనే హోమ్ ఆఫీస్ ఉందని చెప్పాను కదా, సో ఇది మా డాడీ ఆఫీస్. అండ్ జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తాను. ఇది మొత్తం కూడా వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే చేయించేసుకున్నాము. ఇది మూవబుల్ ఫర్నిచర్ కాదు, సో మ్యాచింగ్గా ముందే చేయించేసుకున్నాము. అండ్ ఇటు ఒక వాష్రూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో ఒక స్టోర్ రూమ్ లాగా అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదండి, ఇది కంప్లీట్గా స్టోర్ రూమ్. అండ్ ఇటువైపు ఇంకొక రూమ్ ఉంది. ఇటువైపు రూమ్ ఏంటంటే సర్వెంట్ రూమ్ అన్నమాట. సో మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు మన గేట్ అటు నుంచి ఎంట్రన్స్ కాబట్టి రాగాలనే మనకి ఇట్లా రాగాలనే ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి స్టెప్స్కి ఎంట్రన్స్ అన్నమాట, మనం ఇట్లా పైకి వెళ్తాం. సో దిస్ ఇస్ అబౌట్ ద కింద ఏరియా, ఎలివేషన్ అండ్ ఆల్ దట్. ఇటువైపు ఏంటంటే ఒక చిన్న లాన్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఇటే ఎంట్రన్స్ కదా, కొంచెం డెకరేషన్కి అలానే మంచిది కదా వినాయకుడు. సో ఇక్కడ ఒక వినాయకుడు బొమ్మలు ఉంటుంది, ఇది నేను కాలకటాలో తెచ్చుకున్నానండి. సో అదనమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇట్లా పైకి వస్తే ఈ ల్యాండింగ్ దగ్గర ఏంటంటే మీరు ఎలివేషన్లో చూసారు కదా, ఈ రోడ్ సైడ్ దానికి మనకి పెద్ద గ్లాస్ వచ్చేసింది. అది సిఎన్సీ కట్టింగ్ అండి, డబ్ల్యూపీసీ మెటీరియల్తో సిఎన్సీ కట్టింగ్ చేయించుకున్నాము. సో అదంతా మనకి డిజైన్ అలా ఉంటుంది. అండ్ డబ్ల్యూపీసీకి అటు ఇటు కూడా మేము గ్లాస్ శాండ్విచ్ చేయించేసుకున్నాము. ఎందుకు అంటే మనకి మళ్ళీ దుమ్ము పట్టేసినా మనకి అంత డిజైన్లో మనం క్లీనింగ్ కష్టం. అదే గ్లాస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ ఆ డిజైన్ అంతా మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో ఆ డిజైన్కి అటువైపు ఇటువైపు కూడా మేము గ్లాస్తో శాండ్విచ్ చేయించేసుకున్నాము. మేమేంటంటే వెల్తురు ఉండాలి బాగా అన్నట్టు ఇవన్నీ గ్లాస్ పెట్టించేసుకున్నాము. ఇటువైపు కూడా గ్లాసే. అండ్ మనకి వినాయకుడు కనిపిస్తూ ఉంటారు అన్నమాట కింద నుంచి రాగాలని. అండ్ ఇటు కొంచెం చిన్న మొక్కలు రండి. అండ్ ఇప్పుడు ఇట్లాగా వస్తే ఇది మాకు ఎంట్రన్స్ అండి, మాకు ఇంకా మా ఇల్లు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టీల్ గేట్ అన్నమాట, స్లైడింగ్ డోర్. అండ్ ఇటు వాల్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇదేంటంటే మా మమ్మీ రాజస్థాన్ నుండి తెచ్చిందండి. ఈ పర్టిక్యులర్ డిజైన్ ఏంటంటే మనకి ఇంటి ఎంట్రన్స్లో ఉంటే ఇంటికి వచ్చిన వాళ్ళని మనం హ్యాపీగా ఇన్వైట్ చేసినట్టు అంట. ఇటు సైడ్ ఇది. అండ్ మీరు ఇటు అబ్జర్వ్ చేస్తే మనకి ఇట్లాగా ఒక గట్టులాగా ఉంటుందండి. ఆ గట్టు పైన మేము ఇలాగ గ్రాస్ వేయించుకున్నాము, ఆర్టిఫిషియల్ గ్రాస్. అండ్ కొన్ని డెకరేటివ్ ప్లాంట్స్ పెట్టుకున్నాము. సో ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది, దీనికి కట్టాను. ఇదంతా అల్లిద్దామని చూడాలి ఎంతవరకు అవుతుందో. అండ్ ఇక్కడ మా కిచెన్ విండో అండి. సో అప్పుడు చెప్పాను కదా ఇటు మాకు ఎంట్రన్స్లోకి ఉంటుందని. ఇప్పుడు ఖచ్చితంగా మన అందరి ఇంట్లో బయట ఉండాల్సింది శానిటైజర్. సో ఇక్కడ ఒక శానిటైజర్ అండ్ కొన్ని చిన్ని అప్పుడు విన్ను బర్త్డే కొన్న ప్లాంట్ అవి అన్నమాట. ఓకేనా? అండ్ ఎంట్రన్స్ రాగాలనే ఆన్ ద రైట్ సైడ్ మనకి ఒక షూ ర్యాక్ ఉంటుంది. సో ఇట్లాగా
ఈ షూ ర్యాక్ రెండు సొరుగులు అలాగా, అండ్ ఇక్కడ కూర్చోడానికి ఇవన్నీ, అండ్ ఒక ప్లాంట్, సో అదొక డెకరేటివ్ ప్యానెల్, ఒక ప్లాంట్, అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్ ఉంటుంది. అండ్ ఇట్లాగా వస్తే తులసి కోట సేమ్ అలానే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంటి థీమ్కి మ్యాచ్ అవ్వాలని వైట్ అండ్ ఇట్లా ఈ డిజైన్ ఉన్నది తీసుకున్నాము. మేము ఏంటంటే తులసి కోట కింద అట్లా ఒక బౌల్ లాంటిది పెట్టుకున్నాం, వాటర్ పోసినప్పుడు మనకి కింద పడకుండా, అండ్ అట్లా వెల్ చేయించుకున్నాం అన్నమాట, పైన పెట్టుకున్నాము. సో డిజైన్ అలా ఉంటుంది. ఇది మొత్తం వాటర్ ఫౌంటైన్ అండి. ఈ ఫౌంటైన్ ఇక్కడ ఏంటంటే మాకు ఇంటి మొత్తానికి కూడా ఇది ఈశాన్యం వస్తుందండి. ఈశాన్యంలో ఎప్పుడు కూడా వాటర్ ఉంటే మంచిదంటారు. సో అందుకని చెప్పేసి మేము ఈ ఏరియాని ఇట్లాగా ఫౌంటైన్గా డిజైన్ చేసుకున్నాము. అలానే మాకు అటు నుంచి ఎవరైనా వచ్చినా, అంటే ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనకి మెయిన్ ఫస్ట్ ఈ వాలే కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని ఈ వాల్ని ఇట్లాగా హైలైట్ చేసుకోవాలి అని చెప్పి మేము దీన్ని ఇలా యూజ్ చేసుకున్నాము. ఒక ఫౌంటైన్ పెట్టించుకుని చుట్టూతో అందరికీ మొక్కలు అంటే ఇష్టము, స్పెషల్లీ మా మమ్మీకి. ఇంకా ఇట్లా వర్టికల్ గార్డెన్ లాగా చేయించుకుని మధ్యలో ఫౌంటైన్ పెట్టుకుని అన్నీ సాటిస్ఫై చేసుకున్నాం అన్నమాట. ఈశాన్యంలో వాటర్ బాడీ అండ్ ఎంట్రన్స్లో మనకి ఒక మంచి వ్యూ లాగా కూడా ఉంటుంది. ఈ బుద్ధుడు ఏంటి అంటే మమ్మీ బుద్ధుడిని కూడా రాజస్థాన్ నుండి తీసుకొచ్చిందండి. మనకి బుద్ధుడిలో కూడా బుద్ధుడిని చాలామంది పెట్టుకుంటారు, కానీ ధ్యానం చేసే బుద్ధుడిని పెట్టుకుంటే చాలా మంచిది. సో అందుకని వెతికి ధ్యానం చేసే బుద్ధుడిని తీసుకొచ్చింది. సో ఇట్లాగా ఎంట్రన్స్లో మధ్యలో బుద్ధుడు అండ్ చుట్టూతా వాటర్ ఫౌంటైన్ అండ్ గ్రీనరీ. సో ఓవరాల్గా ఒక మంచి లుక్ ఉంటుంది. సో అదనమాట ఈ ఫౌంటైన్. ఆన్ చేస్తాను ఒకసారి. ఓ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫౌంటైన్ ఆన్ చేస్తే మీకు లుక్ కోసం చూపిస్తున్నాను ఒకసారి ఇట్లా ఉంటుంది. నైట్ టైం అయితే చాలా ప్లీజింగ్గా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ మంచి ఆ వాటర్ సౌండ్. మనకి ఈ లోపలేమో ఈ వాటర్ ప్రూఫ్ లైట్స్ ఉంటాయన్నమాట, ఈ సబ్మర్సిబుల్ లైట్స్ లాగా. అండ్ ఇది కొంచెం డెకరేటివ్గా ఉంటుందని అక్కడ లైట్గా పెబుల్స్ వేసుకున్నాము ఒక గ్లాస్ వేయించి, అండ్ అటువైపు ఒక చిన్ని బోన్స్ అడీనియం అండ్ బుద్ధ. సో ఇలా ఉంటుంది. అండ్ ఈ సీలింగ్ అంతా కూడా మనకి షరాబోర్డ్ అండి, దీన్ని షరాబోర్డ్ అంటారు. అండ్ ఇక్కడ సైడ్ ప్యానలింగ్ కూడా మొత్తం షరాబోర్డ్ అన్నమాట. ఫౌంటైన్ది నైట్ టైం లుక్ అయితే అలా ఉంటుందండి. నేను చెప్పిన లైట్స్ కూడా మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అదనమాట మా కింద ఎలివేషన్, కానీ కింద పార్కింగ్ అండ్ పైకి ఎంట్రన్స్, ఇది మా ఎంట్రన్స్ లాబీ. సో ఇవన్నీ మీకు ఇవాళ వీడియోలో చూద్దాం అనుకున్నాను. కొంచెం స్పెసిఫిక్గా మీరు అడిగినట్టే క్లియర్గా చెప్తున్నానండి ఏం మెటీరియల్ ఏంటి అని అనేది కూడా. ఈ వర్టికల్ గార్డెన్ అయితే మేము విజయవాడలో గర్సన్ సార్ వాళ్ళతో చేయించుకున్నాము. ఇది మొత్తం సెట్టింగ్ అంతా వాళ్ళే చేశారు, బట్ ఇవన్నీ కట్టించుకునేది మనమేనండి, వాళ్ళు చేయరు. సో ఈ పని అంతా మనమే చేసుకోవాలి. వాళ్ళు వచ్చి ఆ వర్టికల్ గార్డెన్ అండ్ ఫౌంటైన్ది ఫిక్స్ చేస్తారు అంతే. ఈ బుద్ధ విగ్రహం ఇవన్నీ మళ్ళీ మనకు నచ్చినవి మనం కొనుక్కోవాల్సిందే అన్నమాట. సో అది మా ఎంట్రన్స్ లాబీ, పార్కింగ్ అండ్ ఎలివేషన్ అండ్ మెయిన్ గేట్ ఇవన్నీ. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చాలామంది మేము హౌస్ కట్టుకోబోతున్నామండి, మీరు ప్లీజ్ వీడియో చేయండి అని అడుగుతున్నారు. కొంచెం డిలే అవుతుంది, అంటే మనకు కరెక్ట్గా అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి. సో రోజు పూజలు, ప్రసాదాలు ఇవే సరిపోతున్నాయి. సో నేను ఖచ్చితంగా ఎలాగైనా హోమ్ టూర్లో ఒక పార్ట్ అయినా ఇంక్లూడ్ చేయాలి అని ఇవాళ ఈ వీడియో అయితే నేను ఇంక్లూడ్ చేశాను. సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ, మనందరికీ ఎప్పుడూ ఉండాలి. అమ్మవారు మనందరికీ బోలెడంత హ్యాపీనెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి రేపటి వీడియోలో రేపటి ప్రసాదాలు, రేపటి అమ్మవారి అలంకరణ ఇవన్నీ మీకు రేపు చూపిస్తాను. టేక్ కేర్, బాయ్.